हाय एवरीवन वेलकम टू प्रफुल्ल आर्ट्स मन चुट्टू उन्न अंदमैन प्रपंचान्नी इंका अंदंगा चूपिंचेदी पेंटिंग बैंबू चूडंडी चाला अंदंगा उंटुंदी आ बैंबू एप्पुडु चूसिना ओकेलागा मंची आकुपच्चनि आकुलतो चक्कगा येल्लो कलर स्टेम्स तो चाला बागुंटुंदी अयिते इप्पुडु अदे बैंबूनि सारी मीद सिंपल गा ईजीगा శారీని ఇలాగా ఫ్రేమ్కి ఫిక్స్ చేసిన తర్వాత మనం పెయింటింగ్ చేద్దాము. ఇది డార్క్ కలర్. ఈ కలర్ మీద నేను గోల్డ్ బ్లాక్ ఈ రెండు కలర్స్తోని పెయింటింగ్ చేస్తాను. దీనికోసం ఒక 5 నెంబర్ ఫ్లాట్ బ్రష్, తర్వాత 5 నెంబర్ రౌండ్, 8 నెంబర్ రౌండ్ బ్రష్, ఈ 3 బ్రష్లు తీసుకున్నాను. దీంతో చేస్తాను. ఇప్పుడు 5 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తీసుకొని గోల్డ్ కలర్ తీసుకొని ఆ గోల్డ్ కలర్ ముంచిన తర్వాత స్ట్రైట్గా గీయండి. అంటే ఇప్పుడు నేను గీస్తున్నట్టుగా మధ్యలో కొంచెం గీసి గ్యాప్ ఉంచి చిన్న గ్యాప్, చాలా కొంచెం మనం గ్యాప్ ఇచ్చామా లేదా అన్నట్లు. అంటే బ్యాంబూ మధ్యలో ఉంటాయి కదా గ్యాప్, అంటే గ్యాప్ అని కాదు కణుపులు ఉంటాయి, ఆ ప్లేస్లో మనం కొంచెం గ్యాప్ ఇచ్చినట్టుగా వేస్తే మనకి బ్యాంబూ ఎఫెక్ట్ వస్తుంది. అలాగా మీరేం చేస్తారంటే ఇప్పుడు ఫ్లాట్ నెంబర్తో అలా వేయండి. ఇప్పుడు ఏం చేస్తాము, రౌండ్ తీసుకోండి. రౌండ్తో అంటే 8 నెంబర్ రౌండ్. ఇప్పుడు లీవ్స్ ప్రెస్ డ్రాగ్, ప్రెస్ చేసి కిందకి డ్రాగ్ చేయండి, జస్ట్ ఇలా లిఫ్ట్ చేసేయండి. లీవ్స్ ఎప్పుడు కూడా కిందకి ఫాలెన్ అవుతూ ఉంటాయి, అంటే ఫాల్ అవుతూ ఉంటాయి లీవ్స్. అలాగా సన్నగా స్టెమ్ వేసి దాని నుంచి లీవ్స్ వేద్దాం. ఎప్పుడు కూడా ఒకవైపు నుంచి మనకి లీవ్స్ వస్తే దానికి ఆల్టర్నేట్గా ఇంకొక వైపు లీవ్స్ వస్తాయి. చూడండి నేను ఎలా వేసానో, ఇటొకటి అటొకటి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకేవైపు ఎక్కువ వచ్చేవు, అటు ఇటు వచ్చేవు. ఒకవైపు ఒక సైడ్ వచ్చిందంటే, అంటే మెయిన్ స్టెమ్ నుంచి ఒకవైపు బ్రాంచ్ వచ్చిందంటే రెండో సైడ్కి రెండో బ్రాంచ్ ఇంకొక సైడ్ నుంచి వస్తుంది. ఇలాగా మనం అంటే ఈ వైలెట్ కలరే డార్క్ కలర్ బ్రైట్ కలర్ కదా, దాని మీద గోల్డ్ అండ్ బ్లాక్ వేయడం వల్ల చాలా డిఫరెంట్గా చాలా అందంగా కనపడుతుంది. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్లాట్ నెంబర్ బ్రష్ తీసుకొని మనం ఫ్లాట్గా పెట్టి మనం స్టెమ్ వేద్దాం. అంటే రెండు స్టెమ్స్ కూడా వేస్తున్నాను నేను, అంటే ఒకదాని పక్కన ఈ కలర్ పక్కన అది, అంటే బ్లాక్ వేయడం వల్ల బ్లాక్ బాగా కనపడుతుంది, ప్లస్ ఈ గోల్డ్ కూడా హైలైట్ అవుతూ బాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం వేసే కలర్స్ ఎట్లా ఉన్నాయంటే, గోల్డ్ అనేది హైలైట్ లైట్ కదా, ఇప్పుడు మిడిల్ కలర్ ఏమైంది మన శారీ కలర్ అయింది, బ్లాక్ డార్క్ డెప్త్, సో 3 బ్యాలెన్స్ అయ్యాయి. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం కలరింగ్తో చక్కగా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ 2 కలర్సే తీసుకున్నాను. ఈ 2 కలర్స్తో అంటే బ్లాక్తో బ్యాంబూని వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మీకు స్ట్రెయిట్ లైన్ గీయలేము అని భయం వేస్తే స్కేల్తో సన్నగా చాక్ పీస్తో గీత గీసేసుకోండి. ఆ చాక్ పీస్ మీద నుంచి మీరు స్ట్రైట్గా గీసేసుకోవచ్చు, ధైర్యంగా భయం లేకుండా గీసుకోవచ్చు. నేను ఏమీ అంటే ఏ సపోర్టు లేకుండా అంటే గీయకుండా గీసేసాను. మీరు కొంచెం రాదేమో అని భయపడితే కనుక స్కేల్తో ముందు చాక్ పీస్తో గీసుకొని వేయండి. ఎప్పుడు కూడా ఇలా వేసుకుంటే మీకు స్ట్రెయిట్ లైన్లు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సరేనా, చూస్తున్నారు కదా లీవ్స్ ఎప్పుడు కూడా ఒక దగ్గర బంచ్ లాగా ఉంటాయి, అవి చిన్న చిన్న స్టెమ్స్ నుంచి వస్తాయి, అవి కూడా కిందకి వేలాడుతున్నట్టుగా ఉంటాయి మనం ఈ లీవ్స్. అది చూసుకొని వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, బ్యాంబూ చాలా అందంగా కనపడుతుంది, ఎప్పుడు కూడా ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి ఎంత బాగుంటాయో. నేను ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాంబూస్ మీదకి పిట్టలు బర్డ్స్ వచ్చి వాలడానికి వస్తున్నాయి, ఆ బర్డ్ని వేస్తున్నాను. హెడ్ వేసాను రౌండ్గా,
తర్వాత బాడీ వేసాను. ఇప్పుడు దానికి వింగ్స్, వింగ్స్ కూడా స్ట్రోక్స్, ఒక 3 స్ట్రోక్స్లో వింగ్ అయిపోయింది చూడండి. ఇలాగా వింగ్ వేసి తర్వాత దానికి టెయిల్, ఒక 2 స్ట్రోక్స్ టెయిల్. చూసారు కదా చక్కటి బర్డ్ మనకి ఈ బ్యాంబూ మీదకి వస్తుంది. దానికి ఒక చిన్న డాట్, నల్ల డాట్ పెడితే ఐ అయిపోయింది. సరేనా, ఇంకొంచెం హైలైట్ కోసం చిన్న బ్లాక్తో చిన్న లెగ్స్ లాగా, తర్వాత మధ్యలో వింగ్స్ మధ్యలో కూడా చిన్న డెప్త్లు డార్క్గా ఇచ్చాను, ఎందుకంటే ఇంకా బాగా కనపడడానికి. ఓకేనా, ఇప్పుడు గోల్డ్తో ఒక బర్డ్ వేసాం కదా, ఇప్పుడు బ్లాక్తో ఒక బర్డ్ ప్రెస్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి. కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే మనకి బర్డ్ అయిపోతుంది, ఒక డాట్ పెడితే హెడ్ అవుతుంది. దాని నుంచి వింగ్స్, తర్వాత ఒక 2 స్ట్రోక్స్ వింగ్స్, 2 స్ట్రోక్స్ టెయిల్ అయిపోయింది. బర్డ్ చూసారా ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చేసిందో, మీరు కూడా ఇలాగే చక్కగా వేసుకోండి. బర్డ్స్ వచ్చి ఈ బ్యాంబూస్ మీద వాలి చక్కగా రెస్ట్ అయ్యి చక్కగా కిచకిచకిచలాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. చూడండి 2 బర్డ్స్ ఎలా వచ్చాయో, భలే ఉంది కదా. ఇప్పుడు నేను శారీ మొత్తం ఎలా వేసానో చూపిస్తాను. శారీ మీద ఇలా కంటిన్యూ అవుతుంది. ముందు చిన్న చిన్నగా మనకి ఫ్రంట్ ప్లీట్స్ ఉంటాయి కదా, ఆ ప్లీట్స్లో చక్కగా ఇలా ప్లీట్స్ పక్కని కనపడుతూ కింద నుంచి మనం వేసుకుంటూ వెళ్దాము. ఇలాగా బ్యాంబూస్ని మధ్యలో కింద గ్రాస్, బ్యాంబూస్ కింద గ్రాస్ కూడా ఉంటుంది కదా, ఆ నేల అది కూడా మనం చూపించాలి. ఇలా ఎంతో ఈజీగా ఫాస్ట్గా బ్యాంబూని చాలా చక్కగా మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను ఒక మంచి ఐడియా ఇచ్చాను కదా ఎలా వేయచ్చు. మీరు కూడా ఇలాగే వేసుకోండి, వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకేనా, మీరు ఇలా వేసిన తర్వాత పళ్ళు చూడండి, పళ్ళులో అన్ని బర్డ్స్ అన్నీ వచ్చి వాలి ఉన్నాయి. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.